ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలంలోని పెద్ద కలవల ఎంపీటీసీ భర్త జక్కుల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో సలేంద్రరాములు ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కారెంగుల రవి, పురుష శ్రీనివాస్, కోట సునీల్ రవి, కల్వల రవి, కల్వల గోపాల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలం పెద్ద కలవల గ్రామం నుండి ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లు రవి, ఇంకొక రవి, తర్వాత శ్రీనివాస్, సునీల్, గోపాల్, అట్లాగే మరి అక్కడ నాయకులందరూ కూడా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు చేరటం జరిగింది. వారందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న ఆలోచనతో వారు పార్టీలోకి రావటం జరిగింది. వారందరికీ మరి స్వాగతం చెప్తూ మరి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ బిడ్డల పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో చేరటం అనేది గౌరవానికి సంబంధించిన విషయం. ఇది టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా ఉండటం అనేది ఒక గర్వించదగిన విషయం. అందుకే ఈరోజు మరి పెద్దకల్ల గ్రామం నుంచి తెలంగాణ బిడ్డలుగా మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న ఆలోచనతో వారు వచ్చినందుకు, అదే గ్రామం నుండి అక్కడున్నటువంటి ఎంపీటీసీ గారి భర్త మరియు వారి కుమారుడు రాకేష్ వారందరూ కూడా పార్టీలోకి చేరడం జరిగింది. వారందరినీ పేరు పేరున వారికి స్వాగతం చెప్తూ అభినందనలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ గౌడ్ మరియు టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కొయ్యాడ సతీష్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.